హాయ్ హలో వ్యూయర్స్, ఎనర్జీలో కానీ, స్టామినాలో కానీ, యాటిట్యూడ్లో కానీ, మాస్ ఫాలోయింగ్లో కానీ ఇన్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. టచ్ చేసి చూడు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. ఎస్, సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ మూవీ టీమ్ రెడీగా ఉన్నారు. మన మాస్ మహారాజాతో పాటు బ్యూటిఫుల్ రాశి ఖన్నా, శరత్ కపూర్ అండ్ ఈ సినిమాలో మనల్ని కడుపుబ్బా నవ్వించబోతున్న సత్యం రాజేష్ కూడా. సో స్టార్ట్ చేసేద్దాము మన చిట్ చాట్. హాయ్ ఎవ్రీవన్. ఈ ఎనర్జీ మామూలుది కాదు. నిన్ను చూస్తే సో టచ్ చేసి చూడు సెకండ్ రిలీజ్ అండ్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. మాస్ మహారాజా వస్తున్నారు అంటే ఆబ్వియస్గా ఎనర్జీ మాలో కూడా పాస్ అవన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు థియేటర్స్కి వెళ్ళి చూడడానికి. హౌ ఎక్సైటెడ్ యూ పీపుల్ ఆర్? వెరీ ఎక్సైటెడ్. మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం చూసేవాళ్ళు, మేము మాత్రం ఓన్లీ దిద్దేవాళ్ళమే. మాకంటే ఎక్సైట్మెంట్ మీకే ఉండాలి యాక్చువల్లీ. యా, సో టచ్ చేసి చూడు మళ్ళీ రవితేజ గారు పోలీస్ ఆఫీసర్గా కనిపించారు అంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే అన్నది ఖచ్చితంగా రాసి ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఇచ్చేస్తాను, నేనే రాసి ఇచ్చేస్తా. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేసారు ఆల్రెడీ ఆడియన్స్ మీద. బట్ ఏదైనా ఒక స్క్రిప్ట్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అని వచ్చినప్పుడు మాకు తెలుసు మీరు డెఫినెట్గా ఒక 2-3 సార్లు ఆలోచిస్తారు, 10 సార్లు ఆలోచిస్తారు, అది అద్భుతంగా ఉంటే తప్ప తీసుకోరు అని ఒక కాన్ఫిడెన్స్. సో అలా మిమ్మల్ని ఈ కథలో అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సార్లు ఆలోచించిన ఒకసారి ఆలోచిస్తా. అవునా? ఓకే. బట్ నాకు నచ్చింది స్క్రిప్ట్, నచ్చింది నాకు బాగా. ఓకే, ఏంటి అంతగా మీకు చేయాలనిపించేలాగా? డిఫరెంట్ గా హోల్ స్క్రిప్ట్ అన్ని ఉన్నాయి దాంట్లో, లైక్ అన్ని తర్వాత తర్వాత యాడ్ ఆన్ అయినాయి కొన్ని. మంచి మ్యూజిక్ అది ముందు ఉండదు కదా. అవును, అది వచ్చే కొద్దిలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. డిఫరెంట్ గా అరే బాగుంది, సాంగ్స్ బాగా వచ్చినాయి, పర్ఫార్మెన్స్ బాగా వచ్చినాయి, సీన్స్ బాగా వచ్చినాయి, ఫైట్స్ వాళ్ళు ఎవరు పడాలి పర్ఫెక్ట్ గా చేశారు, కరెక్ట్ గా చేశారు. ఇంకేం కావాలి? సో రాజేష్ గారు చాలా రేర్ గా వస్తూ ఉంటారు మీరు ఇంటర్వ్యూస్ కి. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ కుదిరింది కాబట్టి ఈ రోజు మీ ఎనర్జీ కూడా మాకు యాడ్ అవుతుంది అన్నమాట ఇంటర్వ్యూలో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది సినిమాలో? సినిమాలో ఇది యాజ్ యూజువల్ గా ఉండే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇది. కానీ ఇది ఒక డిఫరెన్స్ ఏంటంటే సాధారణంగా హీరో మీద ఫ్రెండ్ డిపెండ్ ఉంటాడు. అవును, ఈ సినిమాలో అంటే హీరో ఫ్రెండ్ మీద డిపెండ్ ఉంటాడు. అంటే అంత ఇన్నోసెంట్ చూపిస్తాను అన్నమాట హీరోని, అసలు మామూలుగా తింగర్తనం కాదు. ఆయన సినిమా ఎక్స్పీరియన్స్ గురించి రెగ్యులర్ కాదు, కొత్త సీన్స్ ఏంటంటే నేను హీరో సలహాలు ఇస్తుంటాను ఇలా చేయకరాను, తప్పకుండా సూపర్ అని చెప్పి డెలివర్ చేస్తున్నాడు. క్యారెక్టర్ అది డిఫరెంట్ చేసే క్యారెక్టర్, ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనమాట. ఇందాక మీరు అన్నారే పోలీసు క్యారెక్టర్, పోలీస్ అనేది కథ చెప్పకూడదు. బేసిక్గా పోలీస్ అనేది కాన్సెప్ట్ సినిమా తప్ప పోలీసే ఉండే సినిమాలో. సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక చిన్న ఎలిమెంట్లో ఒక చూపిస్తారు తప్ప, బట్ ఒరిజినల్గా అది ఎక్కడ కనిపించదు. రెగ్యులర్గా కనిపించే ఇప్పుడు విక్రమార్కుడు అలాంటి పోలీస్ ఆఫీసర్ స్టోరీ కాదు ఇది. ఈవెన్ పార్లో కూడా మనకి ఎక్కువ అది అది ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఇది అలా కాదు, ఇది బేస్డ్ బట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే మళ్ళీ రవితేజ గారిని ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూసిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో. ఆయన ఎప్పుడు అలాగే కనిపిస్తారు మాకు సార్ రాజేష్ గారు, 15-20 ఇయర్స్ బ్యాక్ అంటే మళ్ళీ ఆ సింధూరము అవే గుర్తు. ఐ స్వేర్ ఒక సాంగ్ కూడా ఉంటది అలాగే ఉంటది చూడండి. అవునా? మరి మరి అనుకుంటున్నారు, మరి పుష్పాన్ సాంగ్ చూస్తే, పుష్పాన్ సాంగ్ చూస్తే కార్ లో ప్లే అవుతూనే ఉంటది కంటిన్యూస్గా. అంటే బై డిఫాల్ట్ విన్న సాంగ్, చేసిన సాంగ్, కానీ వినే కొద్ది ఆ పాట లాగా రిపీట్ పెట్టి అనిపించే బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అన్ని బాగున్నాయి సినిమాలో, మళ్ళీ అదే అప్పుడే చూస్తారు 100%. ఇన్ని ఇయర్స్ అయినా ఆయన గ్లామర్ ని, ఆయన స్టామినా ని ఎవరు టచ్ చేయలేరు, ఎవరు టచ్ చేయలేరు అసలు. థాంక్ యూ. లుక్ మీ స్టైల్ అండ్ ద వే హి వేర్స్ హిస్ షేడ్స్ అండ్ ద వే హి డస్ దిస్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్? ఈ సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను కామెడీ టైమింగ్, స్పెషల్లీ కామెడీ టైమింగ్ ఉంది, ఆ కామెడీ చేసే అవకాశం వచ్చింది. ఎలా ఎలివేట్ చేయాలని అంటే, హౌ డూ ఎలివేట్ అ సీన్, అ కామెడీ సీన్, ఎక్స్ప్రెషన్స్ మీద కూడా ఫోకస్ చేశాను. అండ్ ఆల్ లైక్ దేర్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఐ గివ్ ఆల్ థ్యాంక్స్ టు హిమ్. You watch the film. Cancel అయిందనా? కాదు కాదు కాదు, మళ్ళీ చెప్తాను.
ఇప్పుడు ఒక్కొక్క డైలాగ్ ఎలా రియాక్ట్ అవ్వలేదు ఉంటుంది కదా, ఒకసారి లాంగ్వేజ్ మీద కూడా కొంత ఉంటుంది. సో అది ఒకసారి అర్థమైంది అనుకోండి, తెలుగు బాగా వచ్చేసింది కాబట్టి ఇంకా రియాక్షన్స్ కి రియాక్షన్ అసలు బేసిక్ గానే బేసిక్ గా ఉంది, బేసిక్ గా తనలో విపరీతమైన కామెడీ ఉంది. అవును యాక్చువల్లీ, కానీ బయట అలా ఉండదు కదా, మీకు తెలియదు మాకు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కలిసారు మీకు ఏం తెలుసు, మాకు తెలుసు అంతేలేండి, ఆ తెలుసుకోవడానికే కదా ఇదంతా. తెలియదండి, యాక్చువల్లీ నా ఒక సైడ్ ఉంది, కామిక్ సైడ్ ఉంది రియల్ లైఫ్ లో కూడా. సైడ్ అంతా కామెడీ, అప్పుడప్పుడు మా కూడా చూపించండి సినిమాల్లోనే కాకుండా. సో శ్రీరత్ ఫస్ట్ టైం రవితేజ గారితో వర్క్ చేయడం అండ్ ఇంత మంచి యునో భారీ స్క్రిప్ట్ అండ్ కాస్టింగ్ తో కాంబినేషన్స్ రావడం, ఇదంతా కూడా డెఫినెట్ గా యునో ది బెస్ట్ కెరియర్ లో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో హౌ యూ ఎంజాయ్డ్, అంటే సెట్స్ లో ఎలా ఎంజాయ్ చేశారు అండ్ ఈ మూమెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? I had a lot of fun, but at the same time there was serious work also. Okay. You know, so despite the team and the cast is very, they're very positive, everyone's on the same page, you know, there's no animosity whatsoever. But having said that, everyone is very focused on sets. Yeah. So it's that good balance, I feel. And also I think this is the biggest film that I've been a part of so far. And also it has my first ever mass song in the film. I've never done a mass song before. Yeah. And this being a first with the mass Maharaja himself was huge. I mean, it doesn't get huger than this. Right. You know, so I've had a lot of fun on set. And like I said, serious work and the output is in front of everyone and it's being well appreciated. Yeah. Chalo aga season. Avuna? Koni steps low. అయితే వీ కెన్ సీ శ్రీరత్ డాన్సింగ్ అన్నమాట. ఇప్పటి వరకు అంతగా మీరు డాన్స్ చేసింది. అవును అవును, యా వెరీ నైస్. అండ్ నిజంగా మ్యూజిక్ సూపర్బ్ గా అనిపించింది, చాలా లైవ్లీగా ఫ్రెష్ గా కొత్తగా ఉంది మొత్తంగా ఆల్బమ్ అంతా కూడా. సో జామ్ 8 ఇది అందరికి తెలిసినప్పుడు కూడా చాలా కొత్తగా అనిపించింది. జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక వ్యక్తి డిఫరెంట్ గా ఉంది కదా, అంటే జామ్ 8 అనగానే ఏంటిది అని అనిపిస్తుంది. అంటే ఒక బ్యాండ్ వచ్చి ఫిల్మ్ మ్యూజిక్ చేయడం అనేది ఐ థింక్ చాలా రేర్, అది కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మేబీ బాలీవుడ్ లో జరుగుతుంది. హావ్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ సెన్సిబిలిటీస్. యా, దే హావ్ జస్ట్ స్ట్రక్ దట్ విత్ ఎవ్రీ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. ఎవ్రీథింగ్ ఇస్ సౌండింగ్ సో డిఫరెంట్ ఇస్ వన్ ఆఫ్ కోర్స్ విచ్ ఎవ్రీవన్ ట్రైస్ టు అచీవ్, బట్ టు మేక్ ఇట్ యాజ్ memorable, every track has that. Right, okay. కానీ ఈ ఐడియా, ఐ థాట్ ఎవరిది ఇలా జామ్ 8 వాళ్ళకి ఇలాంటి ఒక ప్రీతం హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఐడియా మా ప్రొడ్యూసర్ బుజ్జీదే. ఓకే, బట్ అది ఎందుకు కరెక్ట్ గా ఇంకా అన్ని ట్యూన్స్ కానీ అని చేయించుకున్న డైరెక్టర్ కదా మొత్తం. సో డైరెక్టర్ కూడా బాలీవుడ్ మ్యూజిక్ అన్న బాగా ఎక్కువ మాట్లాడతారు, తను బాగా ఇష్టం తను. సో పర్ఫెక్ట్ గా కుదిరింది, సింక్ అయిపోయింది వాళ్ళ మధ్య. ఓకే, సో ఆబ్వియస్గా ప్రతి సాంగ్ అందరికి చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని ఇందాకన్నట్టు పుష్ప సాంగ్ కానీ, మనస కానీ, దట్ మాస్ బీట్ కానీ, అందరికి ఈ మూడు మాత్రం ఇంకా బాగా ఎక్కేసాయని చెప్పొచ్చు. సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నాకు ఒకటి కావాలి ప్లీజ్. కష్టం అండి ఇలా చెప్పడం, ఇది క్వశ్చన్ కి అసలు బాగుంటుంది. ఒకటి మీరు చెప్పారంటే ఆడియన్స్ ఫ్యాన్స్ కి కూడా సూపర్ గా అనిపిస్తుంది. ఐ థింక్ బిగినింగ్ లో ఐ థింక్ హి లవ్డ్ పుష్ప. పుష్ప నాకు ఆ తర్వాత ఏంటంటే నాకు కొంచెం కొత్తగా బాగుంది అనిపించింది. ఆ ఓత్ తీసుకొని ఆ సాంగ్ టైటిల్ ట్రాక్ అది బాగా నచ్చింది నాకు. ఆ టచ్ చేసి చూడు, ఆ సౌండ్ దాంట్లో చిన్న ఒక వైబ్రేషన్, సో అది టచ్ చేసి చూడు అసలు అనే విధానంలోనే ఒక, అందుకని అది బాగా నచ్చింది నాకు. ఇంగ్లీష్ సాంగ్ విన్నప్పుడు కూడా ఫస్ట్ మ్యూజిక్ వినిపిస్తున్నప్పుడు ట్యూన్ ఇంకా పూర్తిగా లిరిక్స్ యాడ్ అవ్వకుండా వస్తాయి కదా, ఇంగ్లీష్ లో పాడి లేదా ఇంగ్లీష్ లో పంపిస్తారు ఫస్ట్, అది తర్వాత తెలుగు టచ్ చేసి యాడ్ చేస్తారు కదా, స్టార్ట్ అవగానే అలా విని అని ఫీల్ అయింది. ఒక 2 సెకండ్స్ అని ఫీల్ అయింది, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అది. మిగతా అన్ని బాగున్నాయి, మీరు అడిగారు కాబట్టి దానికి అయిపోయింది. చెప్పారు యాక్చువల్లీ జనరల్ గా యూనో అన్ని సాంగ్స్ ఫేవరెట్ అంటూ ఉంటారు, బట్ ఐ నో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కూడా.
జనరల్గా సినిమా కథ అనగానే డైరెక్షన్ ఫస్ట్ డెబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ కథ వాళ్ళు రాసుకోవడమే జనరల్గా మోస్ట్లీ ఈ మధ్య కాలంలో జరుగుతుంది. అది కూడా విక్రమ్ సిరికొండ గారు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ రైటర్. సో అలా కాకుండా వంశీ గారి కథని ఈయన డైరెక్ట్ చేయడం, సో ఇది ఎలా జరిగిందంటారు? వంశీ బుజ్జి కథ చెప్పడం. ఓకే, విక్కీ ఎప్పటి నుంచో సినిమా చేయాలని బుజ్జి తన బ్యానర్లో విక్కీతో చేయాలని అనుకుంటున్నాడు. అనుకోవటంతో ఆ కథ వినటం బాగా నచ్చటం, ఆ కథని తన స్టైల్లో మార్చుకొని పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా శుభ్రంగా ఈ మార్చిన కథ ఏం మార్చాడో ఎలా చేయాలి తన మొత్తం వంశీతో షేర్ చేసుకోవటం, వంశీ గారు అది బాగుంది కరెక్ట్గా ఉంది బాగుంది అనుకోవడం, అలా జరిగింది అది. సో వాళ్ళిద్దరు వచ్చి నాకు చెప్పారు కదా. సో విక్రమ్ గారు హ్యాండిల్ చేసుకున్న తర్వాత అంటే తన చేతికి తీసుకున్న తర్వాత కథలో ఏమైనా ఎక్కువ మార్పులు చేశారా? చేంజెస్ ఉన్నాయి, డెఫినెట్ చేంజెస్ ఉన్నాయి. బట్ అదే సేమ్, అదే ఆ థ్రెడ్ అదే సేమ్. అదే కొన్ని ఇంప్రొవైజేషన్, కొన్ని సీన్స్, కొన్ని క్యారెక్టర్స్, కొన్ని డైలాగ్స్ డెఫినెట్గా. మీరు ఎప్పుడు విన్నారు వంశీ గారు చెప్పినప్పుడు? వంశీ ఫస్ట్ చెప్తేనే మొత్తం అంత లైన్ ఉంటుంది కదా, లైన్ అదే సేమ్, అది ఎక్కడ ఏది మిస్ అవ్వదు. ఓకే ఓకే. సో ఆ లైన్ నాకు అప్పుడే నచ్చింది, బాగా నచ్చింది. సూపర్. అండ్ వై రాశి ఈ క్యారెక్టర్ కి, వై నాట్ ఎనీ అదర్ హీరోయిన్, వై రాశి? వై రాశి అంటే ఇంకా ఆ టైంలో ఏంటి ఎవరో కొంచెం ఆ సీన్స్ విని చాలా బాగుంది అనిపించింది. ఆల్రెడీ తనతో చేస్తున్నాను. అవునవును, డెఫినెట్ గా బాగుంటుంది. ఆ కొంచెం అవతల వాడిని కొంచెం సర్కాస్టిక్ గా చూడటం రాశిలో అది ఉంది, దాంతో ఇంకా రాశి కరెక్ట్ గా బాగుంటుంది అనిపించింది. తిన్నదైతే మంచి కామిక్ టచ్ ఉన్న క్యారెక్టర్ అని అర్థం అయిపోతుంది. ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలా అసలు మొత్తం సినిమాకి. అది అదేంటంటే అది మేము యాక్చువల్లీ ముందు స్క్రిప్ట్ లో లేదు, అది ఆ స్పాట్ కి వచ్చిన తర్వాత తెలియజేస్తే బాగుంటుంది అనుకుని చేసింది. అవునా? అదే హైలైట్ గా నిలిచింది. యా డెఫినెట్ అయ్యే బాగుంటాయి, ఎప్పుడైనా సరే మైనర్ షో హైలైట్స్ అవుతాయి. అవునవును. యా మరి సీరత్ది ఎలా ఉంటుంది అంటే కామిక్ క్యారెక్టర్ మీకు అర్థం అవుతుంది చూస్తే, ఇంకా సీరతే బాగుంటుంది దానికి, కరెక్ట్ గా సీరతే కరెక్ట్ గా అనిపించింది. ఓకే, మోడర్న్ అది కొంచెం తనలోనే ఉంది. నిజంగా చాలా మంది రైటర్స్ కి డైరెక్టర్స్ కి హ్యూజ్ ఇన్స్పిరేషన్ మీ ఎనర్జీ. సీరియస్ గా కథలు రాసేటప్పుడు, క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసేటప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాశారు అంటే ఆటోమేటిక్ గా ఆ స్క్రిప్ట్ లోకి ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఈ సినిమా జనరల్ గా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకోసం రాసిన కథలు మీ దగ్గరకు వస్తాయా, లేదా మీ దగ్గరకు వచ్చాక అవి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయా, ఏం జరుగుతుంది, ఆ మ్యాజిక్ ఎలా వస్తుంది? సూపర్, ఎవ్రీ టైమ్. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా విక్రమ్ సిరికొండ గారు పెట్టుకుని రాయకపోతే అది రాసిన తర్వాత ఆయన ఆ దిశలోకి వెళ్ళిపోతారు అంతే కదా. ఒక కథ అనుకున్న తర్వాత ఈ దగ్గరకు వచ్చిన తర్వాత అది ఆయన అయిపోతుంది. అంటే ప్రతిదానికి అది చేయరు కదా. ఇప్పుడు సపోజ్ ఇక మూవీ లైక్ విక్రమార్ కూడా చేసుకుంటే రాథోడ్ అని క్యారెక్టర్ రవితేజ గారు చేసి ఊహించుకోదు మనం. ఊహించుకోరు కదా, బట్ అడాప్ట్ చేసుకున్నారు కదా ఆయన, అదే నా ఉద్దేశం. సో ఇందాక మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాము, బట్ సి ఇది ఒక ట్రూప్ బ్యాండ్ లాగా ఒక 8 మంది కలిసి చేయడం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళు చేయడం, మన శర్మ గారు చేయడం, ఇలా ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కడైనా అంటే ఈ ఫ్లో అనేది ఎక్కడైనా మిస్ అవుతుందా అని జనరల్లీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎన్ని చూసారు ఆయన, ఎక్కడ ఏ సౌండ్ బాగా తెలుసు, పైగా ఆయన అసలు ఎన్ని సార్లు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆయన సౌండ్ తోనే కొన్ని డల్ సీన్స్ కూడా లేచాయి, బ్రహ్మాండ సౌండ్ ఇస్తాడు ఆయన. సీన్ డల్ గా ఉంది, కొన్ని సీన్ ఒకసారి కొన్ని డల్ గా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కొడితే కొడతాడు ఆయన. కిరవాణి గారు, మణి శర్మ గారు, దే ఆర్ టూ గుడ్. సో విక్రమ్ గారు స్క్రీన్ రైటర్ గా మీకు తెలిసే ఉంటారు, అంతకుముందు మిరపకాయ చేశారు కాబట్టి. యా, సో డైరెక్టర్ గా ఆయన వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపించింది? చాలా క్లియర్ గా, చాలా బాగుంది, అందరూ మొత్తం ఎవరికి నో కంప్లైంట్, చాలా బ్యూటిఫుల్. అంటే ఎక్కడ కాంప్రమైజ్, ఏ రోజు సీన్ సీన్ కూడా కొన్ని కొన్ని యాక్ట్ చేసి చూపించి కూడా ఇలాక ఇలాక. ఈవెన్ రవితేజ గారు చేసినప్పుడు బేసిక్ గా రవితేజ గారు ఎవరైనా ఓకే అనేస్తారు కదా, అవును ఒకే వెళ్ళిపోతారు కదా. ఆయన వచ్చి చెప్పారు ఇలాగ, నేను చెప్పింది నా కామెడీ సెన్స్ టైమింగ్ చెప్పడానికి డైరెక్ట్లా బాగుందంటారు తప్ప కొంచెం ఓవర్ చేయ కొంచెం తగ్గించని చెప్పరు. ఆయన వచ్చి ఎలా కదే వెనక్కి తిరిగినప్పుడు చాలా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా క్లారిటీ, చాలా క్లారిటీ ప్రతి సీన్ మీద, ఇక్కడ చాలా ఫీలింగ్ తో చాలా విక్రమ్. సో శీరత్ మీకు ఇంకా ఎవరెవరు కాంబినేషన్స్ ఉన్నాయి సినిమాలో అంటే, యునో, యా రవితేజ గారు కాకుండా అంతేనా? బట్ ఐ థింక్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్స్ ఈ సినిమాలో కొంచెం ఎక్కువ ఉంటాయి అని అనిపిస్తుంది. స్క్రీన్ స్పేస్ ఎందుకంటే అసలు ఆ డైలాగే యూనో క్రియేట్ చేసేసింది ఆ ఇంప్రెషన్, ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్.
కానీ ఆ డైలాగ్ బాగా కనెక్ట్ అయిపోయారు అందరు. ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ మంచి ఫ్లోలో ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, బి ఇట్ ఫ్యామిలీ, బి ఇట్ యాక్షన్, బి ఇట్ రొమాన్స్, బి ఇట్ ఎవ్రీ ఎలిమెంట్. ఐఎమ్ షో పీపుల్ విల్ లవ్ ఇట్. జనరల్గా రాసి కనిపిస్తే పాట పాడించుకుని వినాలనిపిస్తూ ఉంటుంది తన వాయిస్ని, బట్ ఈ సినిమా ట్రైలర్ చూసాక ఆ డైలాగ్ కూడా చెప్పించుకోవాలనిపిస్తుంది. క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందా? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండి. అది స్పాట్లో అయితే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ నవ్వుతున్నాం అదానికి స్పాట్లో అయితే. అంటే అనుకోకుండా వచ్చిన ఒక బ్యూటిఫుల్ అది ఎక్స్ప్రెషన్ రాసి వెలుగేంటండి క్యాన్సిల్ అయిందా అని ఒక డిఫరెంట్ థింగర్ లుక్ వచ్చింది సార్. కామెడీ డ్రెస్ టైమింగ్ అది హీరోయిన్స్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా అంత థింగర్ లుక్ హీరో, దట్స్ వాట్ కామెడీ టైమింగ్. సీరియస్లీ అవును. బట్ షీ డిడ్ ది బెస్ట్ అండి. ఆ రోజు అయితే చేసాం బాగా. అంటే రాసి ఎలా ఉన్నా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా. రాసి ఇప్పుడు వస్తుందా ఆ వెలుగు కళ్ళల్లో ట్రై చేస్తే? ఆ లైట్ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందా? వెంటనే వచ్చేసిందిగా. నేను చాలా ఎంజాయ్ చేశానండి ఆ సీన్. ఆ ఎక్స్ప్రెషన్ మాకు ఎప్పుడు వస్తుంది అంటే రవితేజ గారి సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుందా? అంత ఎక్సైట్మెంట్ మాలో వస్తుంది. మీ ఇద్దరిలో ఫ్యామిలీ బాండింగ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? అందరికి. అవునా? ఓకే. అంటే జనరల్ గా యూనో ఫ్యామిలీ పరంగా తీసుకుంటే దాని స్క్రీన్ టైం కానీ యూనో దాని ఎమోషన్ కానీ ఎంత ఎంత పాళ్ళు సినిమా కథలో ఉంటుందని అంటారు? అందరూ టోటల్ అందరూ ఫ్యామిలీ హాయిగా చిన్న పెద్ద అసలు వైద్య నిమిత్తం లేకుండా సంబంధం లేకుండా ఎంజాయ్ చేసి నా నమ్మకం అది. ఓకే. అండ్ కమీడియన్స్గా ఐ మీన్ గిరి గారు వాళ్ళు చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటాడు, వాళ్ళందరూ సెకండ్ హాఫ్ లో వస్తారు. ఓకే ఓకే. సో డైలాగ్స్ పరంగా నిజంగా ఇటు హీరోయిక్ డైలాగ్స్ కానీ ఎమోషనల్ డైలాగ్స్ ఎంత బాగున్నాయో కామెడీ కూడా అంతే బాగా బ్యాలెన్స్ చేశారు. సో ముగ్గురు రైటర్స్ కలిసి రాసినట్టున్నారు. మొత్తం బిక్కి టీమ్ అది. అవునా? దీపక్ శ్రీనివాసు వీళ్ళందరూ మొత్తం. ఓకే ఓకే. సో రాజేష్ గారు టీజర్లోనే కాదు మీరు ఆన్ స్పాట్ చాలా సీన్స్లో ఉన్నారు కాబట్టి, ఆయన చెప్పిన డైలాగ్స్ దగ్గరుండి చూశారు కాబట్టి, మీకు ఏదైనా అరేవా అనిపించిన ఒక యూనో షార్ట్ ఆర్ డైలాగ్ ఆర్ సీన్ ఏదైనా? అలా ఒక సీన్ అని ఒక ఎంజాయ్ చేసిన సీన్ కాదు, సినిమాలో సినిమా తీయక ముందే ఎడిటింగ్ అయిపోయి డైలాగ్స్ వచ్చాయి. సో ఎక్కువైపోయేది అది కాదు. సో ప్రతిదీ బ్యూటిఫుల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఫన్ ఏంటంటే ఆయన మధ్య రాజేష్ గారి మధ్య ఉంటుంది, దానిలో నేను మధ్య సాక్షి అనమాట. నేను అర్థమైందా? చెప్పి పంపిస్తాం, అది రివర్స్ అవుతున్నప్పుడు చీర బుర్ర కొట్టుకోవడం ఒక డిఫరెంట్ ఉంటుంది కదా. ప్రతి సీన్ అంటే నేను మీ ట్రైలర్ ఇలా ట్రైలర్ ఉంటుంది సార్, ఆ రోజు అయితే పడివి ఆ సీన్ చెప్పకూడదు కానీ బట్ ఇలా ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సినిమా ఇది అలా ఉండదు, ప్రతి సెకండ్ ఫన్ ఉంటుంది. ఓకే సూపర్. సో యా చోటకే నాయుడు గారి సినిమాటోగ్రఫీ బ్రిజేష్ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ పాండిచేరి మొత్తం బ్రిజేష్ ప్రసాద్ చేసి సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ మిగతా సెకండ్ హాఫ్ సీన్స్ సాంగ్స్ చేసిన చోట. ఓకే ఓకే. అంటే అది ఎందుకు ఇద్దరు చేయాల్సి వచ్చింది? అంటే నేను ఈ సినిమా నుంచి ఇంకో సినిమాకి వెళ్ళడం, అతను డేట్ చిన్న క్లాష్ రావటం దాంతో చోట. ఓకే ఓకే. అండ్ ఆల్సో భవ్య క్రియేషన్స్ యాజ్ యూజువల్ వాళ్ళ సినిమాకి ఎప్పుడు యూనో వెరీ ప్యాషనేట్. సో హౌ ఈస్ ఇట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్? ఫస్ట్ టైం కావాలి బట్ నాకు ఎప్పటి నుంచి పరిచయం తెలుసు నాకు. అండ్ ఫర్ యూ టూ బ్యూటిఫుల్ లేడీస్ భవ్య క్రియేషన్స్ హైగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. యు డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ, నో దట్స్ వాట్ యు ఆర్ సీయింగ్ విజువల్లీ. యా. సో దట్స్ అ గ్రేట్ క్వాలిటీ టు హావ్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్. యా. అండ్ నాకు నల్బల్ బాబుజీ గారు ఎప్పటి నుంచో తెలుసు నాకు. చేశారు కూడా. నేను అందరూ ఫస్ట్ టైం చూసాను. ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ టైం. నన్నే అన్నే అనే రిలేషన్ ఇద్దరిది రెగ్యులర్ గా. సో ఆయన గురించి చెప్పడానికి ఏముంటుంది ఎప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని విషయాలు సలహాలు కానీ ఎప్పుడో ఫోన్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే చనువు ఉంది ఆయనతో. సో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ బ్రదర్. అది ఆయనతో మాత్రం షేర్ చేసుకోగలం కొన్ని విషయాలు. సో దట్స్ ఇట్. ఓకే. సో వెరీ నైస్ టాకింగ్ టు యు ఆల్. సేమ్ టు సేమ్. సో థాంక్యూ రాజేష్. థాంక్యూ. థాంక్యూ రాజేష్. థాంక్స్ ఫర్ కమింగ్ శ్రీరత్. థాంక్యూ. ఎందుకంటే గెస్ట్ లా చూస్తున్నారు. ఎనీవే థాంక్యూ. థాంక్యూ. థాంక్యూ.